హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నాకు అన్యాయం జరిగింది. రక్షక భటులే నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు. స్థానిక వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి పోలీస్ స్టేషన్లోనే నా జుట్టు కత్తిరించారు. తప్పు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. బాధితుడైన నేను మాత్రం న్యాయం కోసం తిరుగుతున్నాను. ఐ నీడ్ జస్టిస్ అంటూ వేడుకుంటున్నాను. అయినా సరే పట్టించుకోవటం లేదు. నాకు న్యాయం చేయకపోతే నక్సలైట్లలో చేరిపోతాను. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సీతానగరం శిరోముండనం ఘటనలో దళిత యువకుడు వరప్రసాద్ ఆవేదన. నక్సలైట్లలో చేరిపోతాను అని ఒక యువకుడు బహిరంగ లేఖ రాశాడంటే, అది కూడా రాష్ట్రపతికి పంపాడంటే అతని ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆశించినంత స్థాయిలో స్పందించారు, కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ స్పందించిన తీరు అనేక విమర్శలను మూటగట్టుకుంటోంది. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను అనే ధైర్యం చెప్పడం మానవత్వం. అంతే ప్రేమ కురిపించకపోయినా పర్లేదు, కానీ బాధితుడిని కుంగతీసేలా మాత్రం ప్రవర్తించకూడదు. ఇది సైకాలజిస్టులు ఇచ్చే ఉపదేశం. శిరోముండనం ఘటనలో ఏపీ మంత్రి విశ్వరూప్ చేసిన కామెంట్లు యావత్ దళిత సమాజం, ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. నక్సలైట్లలో చేరాలంటే రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు, ఎవరైనా సరే వెళ్ళి చేరవచ్చు. ఇందుకు ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాయాల్సిన అవసరం ఏముంటుంది? ఒక్కసారి నక్సలైట్లతో చేతులు కలిపిన తర్వాత, మావోయిస్టుగా ముద్రపడిన తర్వాత ఎలాగూ పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అని మంత్రి విశ్వరూప్ ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. ఈ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు బాధితుల గాయంపై కారం చల్లినట్లుగా ఉన్నాయని సోషల్ మీడియా స్వరం పెంచి మరీ నినదిస్తోంది. నక్సలైట్గా మారతాను అనే బాధితుడి ప్రకటన వెనుక ఆవేదన అర్థం చేసుకోవాలి, కానీ చేతనైంది చేసుకో అనే విధంగా మాట్లాడటం సరికాదని ప్రతిపక్షాలు హితవు పలుకుతున్నాయి. సీతానగరం శిరోముండనం కేసు మాత్రమే కాదు, మాస్క్ పెట్టుకోనందుకు దళిత యువకుడిపై పోలీసుల దాడి, దెబ్బలకు తట్టుకోలేక యువకుడి మృతితో వైసీపీ సర్కార్కు మాయని మచ్చ వచ్చి పడిందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అందలం ఎక్కించిన దళిత సమాజంపైనే వైసీపీ సర్కార్ పగ పట్టినట్లు వ్యవహరిస్తుందనే కామెంట్లు మీడియాలో వినిపిస్తున్నాయి. నిజమే కాబోలు అనుకునే రీతిలో ఏపీ మంత్రి విశ్వరూప్ కామెంట్లు ఉన్నాయనేది ప్రతిపక్షాల అభియోగం. ఏది ఏమైనప్పటికీ, నిజమేదో అబద్ధమేదో తేలాల్సి ఉన్నప్పటికీ, అధికార పార్టీ నేతలు, అమాత్యులు నోరు విప్పే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవటం ఉత్తమమనేది ప్రజాస్వామికవాదుల వాదన. లేదంటే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి శపథం పగటి కలే అయ్యే ప్రమాదం ఉందట. ఎనీవే, మంత్రిగారు మీకు ఇది తగునా అని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా, సీఎం గారు జర జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇస్తోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.